नील वरद रहा गोड़ चेटी पद्रपरा मुद्रे तीन पड़ते कटवे अतानी हलो एवर गंगाबा रेल पुरा कंप्लीट अना अना नव्ता गंगा अंजनी नागार्जुन का పోయినీ తలపండు వారుగా నీకు మాల సిగ్గుందా తెల్లారంగా మా అన్న అనుకొని నేను సంతోషపడితే నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు బాలే గొంతు పో నువ్వు తెల్లారంగా పారి పాడలేకు హలో ఎవరు మాట్లాడేది హే గంగవ మళ్ళీ బిగ్ బాస్ కి వస్తావా బిగ్ బాస్ కా ఎవరు మీరు నేను గంగవా కింగ్ నాగార్జున మాట్లాడుతున్నా అన్న మీరేనా నీ తీర గొంతు మా అంజయ్య మాట్లాడితే నేను కొద్దిగా అసరుకున్నా మీరు ఏం అనుకోకుండా అన్న గంగవా మలకొండల బిగ్ బాస్ కి రా ఇద్దరం కలిసి సందడి చేద్దాం అన్న పైనసారి అచ్చిన చిన్న అన్న పెద్ద అన్నను నిన్ను ఇబ్బంది పెట్టినా నాకు ఇల్లు అయితంది ఇల్లు కట్టుకుంటున్నా సరే నాకు చాలు సంతోషమే ఏ కాల్ గంగో మళ్ళొకసారి వచ్చి మళ్ళొక ఇల్లు కట్టుకుందరా అన్న పెయినోళ్ళు మళ్ళా రావచ్చునా అయితే రూల్స్ గిట్ట మార్చిన రేంది నా కొరకు నీకోసం అన్ని మారుతారు నువ్వు పెద్ద మహారాణి అయితేవి ఎవరు మీరు నేను గంగవ కారం పొడి కనుకవ మనమన్ అనిల్ మాట్లాడుతున్నా అవునా ఒకసారి ఇంటికి రా పిల్లగా ఎందుకు గంగవ లడ్డు గిట్ట ఇస్తావా కండ్లల్లా కారపొడి పోసి నీకు అజ్జత ఫోన్ పెట్టాయి ఏమో గింతలన్న మారలేవు సిగ్గులే గంగవ నీ ఇల్లు బాలేలు ఎత్తైంది ఏమే చెప్పని లేపిర్ర పొరగాండు మంచిగా చేస్తా అంటారు నాకు నేను అనుకున్నానే గా పొరగాండ్లకి ఇత్తైంది ఇల్లు చెప్పని లేస్తుందో లేదో అనుకున్నానే చెప్పని లేచిందే ఇక మంచి రోజులు ఇండాల కోవుడే ఉగాది పోయినాక పని చేస్తారు చేయాలనుకున్నాను మంచిగా గంగవ ఫోన్ వచ్చింది లావట్టవాయే ఏ సూరవా ఎంత కానీ ఫోన్లు నేను నాగార్జున అని ఒకళ్ళు అంటారు ఎంపీటీసిన అని ఒకళ్ళు అంటారు సర్పంచ్ అని ఒకళ్ళు అంటారు ఉప సర్పంచ్ అని ఒకళ్ళు అంటారు అందరు ఏమట్టి నాకు పెద్ద తలకాయ నొప్పి నాకు ఓ నెంబర్ దేలా ఏమైనా కానీ ఫోన్ లావాడతానని నాకు తలకాయ నొప్పి అవుతుంది భలే ఉన్నావు పో మాట్లాడబోతున్నావు మాట్లాడలేదని ఏడుతావు మాట్లాడితేనే మళ్ళీ మాట్లాడుతుండ్రా అని ఏడుతావు భలే మంచిదని ఉన్నట్టున్నావు పో మళ్ళీ వాళ్ళు చెప్తాను హలో నేను గంగవ నాగార్జున నాగార్జున అని పేరు నాకు బాగా అది చెప్తాను మళ్ళీసారి ఫోన్ చేస్తే మాత్రం నేను పోలీస్ స్టేషన్కి అప్ప చెప్తా మర్యాద కొద్ది గంగవ ఏం నా వాయిస్ గుర్తుపట్టలేదా మీ అసంటోళ్ళు మిరికి వేసేటోళ్ళని మత్తు మందిని చూసిన నేను అంటే రోజు వింటున్నావు కదా బిగ్ బాస్ చేసేటప్పుడు రోజు విన్నావు కదా నమ్మించుడద్దు ఏదద్దు మీ దండం పెడతా ఇంకోసారి నా ఫోన్కు వేయకుని నన్ను డిస్టర్బ్ చేయకుర్రి మీరు నేను నీకు ముచ్చట చెప్తాను బిగ్ బాస్లో మన ఇద్దరి మధ్య జరిగింది కదా గుర్తుందా నీకు అది అలీని నేను తిట్టినప్పుడు నువ్వు తిట్టద్దు అని చెప్పినావు కదా అది గుర్తుందా నీకు ప్రతిసారి నువ్వు తిట్టద్దని చెప్తున్నావు అంటే నేను తిట్టను అని చెప్పాను కదా గుర్తుందా అన్న నువ్వు నాగార్జునవే బిగ్ బాస్లా నీకు నాకే తెలిసి ముచ్చట కరెక్ట్ గంగవ నిన్ను ఒకసారి చూడాలనిపిస్తుంది రా నువ్వు నా దగ్గర రా సరే అన్న పొద్దుగల్లేసి బయలుదేరత్తా అలాగే వెయిట్ చేస్తూ ఉంటా ఏంటి గంగవ నేను ఫోన్ చేస్తే నమ్మలేదు నాకు సార్ నెంబరు సార్ది మాట తెలుస్తుంది కానీ వేరే వాళ్ళు చేస్తే నేను ఎట్లా నమ్ముతా గొంతు గుర్తుపట్టలేదా పట్టలే నాకు గొంతు ఏర్పాటు నాకు వేరే వాళ్ళు చేస్తే నేను ఎట్లా నమ్ముతా మంచిది నమ్మద్దు
నా గొంతు విని కనపడతనే నమ్ము. ఓకే ఎలా ఉన్నారు? నేను మంచిగా ఉన్నా సారు. నమస్కారం. నమస్కారం. అయితే బిగ్ బాస్ లో ఉన్నోళ్ళందరికి నువ్వు కనబడతీవి అన్నయ్య. చిన్నన్న పెద్దన్న నేను కడుపుకు భావించుకుంటే నాకు మొత్తమే కలవలేదు. మా అన్నయ్యను కలవాలని నేను రాత్రి 2 గంటలకు లేచి బోళ్ళు తోముకొని ఆకలి ఊడ్చి వచ్చిన అన్నను కలవాలని. మంచిది మంచిది. అయితే నేను ఒక ముచ్చట చెప్పాలి. ఏం చెప్పాలా? ఏం ముచ్చట చెప్తానంటే లాస్ట్ కి చెప్తా ఫోన్గా. అంత మనం మాట్లాడుకున్న తర్వాత లాస్ట్ లో చెప్తా. సరే అలాగే అన్నయ్య, బిగ్ బాస్ లా ఒక వారం మంచిగా ఉన్నా ఒక వారం ముఖాల నొప్పులో లాయ వరకు పోతా పోతానా అనిపించింది. మరి నా గురించి ఏమన్నా కోపం అనిపించిందా సంతోషమే అనిపించిందా? కోపం అనిపిల్ల, నువ్వు ఉంటేనే సంతోషంగా అనిపిస్తుంది, కోపం ఉంటే మంచిది అనిపిస్తుంది. బట్ నీకు ఆ ఏసీ పడట్లేదు, బయట బయట ఉండటం ఇష్టము, నేను వెళ్ళిపోతాను, ఇక్కడ చలిగా ఉంది, ఇల్లు గుర్తుకొస్తుంది, ఇవన్నీ చెప్పిన ఫుడ్ కూడా పడట్లేదు అన్నావు కదా. అక్కడ కాలానికి కటుకు కట్టపడ్డదని ఇక్కడ పోయినవు నచ్చింది. అయితే నేను కరెంటమో ఆరెంటో అని హోటల్ ఇచ్చిర్రు కదా 20 రోజులు. 20 రోజులు అది నచ్చలేదు. అదే నచ్చలేదు, అదే నొప్పులు. కానీ బిగ్ బాస్ లో ఏం లేదు, 4 నెలలు అయిన ఉండొచ్చు. ఆ క్వారంటైన్ అని ఒక రూమ్ లో పెట్టేశారు 20 రోజులు, అది నచ్చలేదు. అది ఒక్కదాంతోనే ప్రాబ్లం వచ్చింది. అది ప్రాబ్లం వచ్చింది, నడకలేదు, ఏమి లేదు. ఒక పొల్ల వస్తుంది, ఇంత మందే ఉంటది, ఇంత ఎంటికలు కర్రీ చేసి అడిగి తెచ్చి మోచం దియ్యి నాకు డోరు అంటే ఇటుకేమర నీ ఇటుకేమర కాగిదాలుగా నన్ను గింతనాడనియ్యవు అని. అందుకని మన బిగ్ బాస్ లో మంచి బుద్ధి, అది ఏ వట్టే ఇట్లా అయింది. కోపం ఎందుకు వస్తుంది? సరే ఇంటికి వెళ్తున్నావు కదా, నేను చూస్తే జాలేసింది. ఏమో మరి ఉండక వాయే జనం చూడంగా మా గంగవాని కోటి చెప్తే ఉన్నావు కదా కొన్ని రోజులు, మళ్ళీ తర్వాత ఇక నాకు మరి నా మీద కోపం లేకుండా మన బిగ్ బాస్ హౌజుల మీద ఇంకో వేరేటోళ్ళ మీద ఉందే కదా. నీ మీద ఎప్పుడు లేదు కోపం, వేరే వాళ్ళ మీద ఉండే కొంత కోపం కొంచెం ఉండే. అంటే వాళ్ళు చేసే పనులకి కరెక్ట్ కాదు కదా కొంతమంది. పేర్లు ఎందుకులే, పేర్లు చెప్పొద్దు ఇప్పుడు. బట్ కొంతమంది కరెక్ట్ కాదు కదా, నీకు తెలుసు, నువ్వు లోపల ఉన్నావు చూస్తున్నావు. ఇంకా యాక్టింగ్ వెనకటి మాట్లాడిన దగ్గర బాగుండే, ఊరుకోకలం కలిసిన వల్ల. మరి ఇది నేను చదువుకోకపోయి అవుటా రౌటా, మరి ఏదెట్లు ఉంటుందో జనం చూస్తారు. బాగా గుండెలో దాసుకున్నా కానీ ఇంకా చేయాలంటే నేను హోటల్లో ఉండక డైరెక్ట్ ఇండ్లకే ఒక 5 రోజుల తర్వాత ఇండ్ ఉన్నట్టుంటే వాళ్ళందరూ ఆడిస్తూ. అవునా? ఇప్పుడు బిగ్ బాస్ లో నీకు ఎవరు నచ్చారు అందరిలో, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఇక ఇష్టం అంటే అందు సారు నువ్వు చూసినావు నేను చూసినా అన్ని మీరు ఇంటికి అడుగుతారేమో, వారం నాడు వచ్చిన చెప్తారేమో. ఒక్కొక్క దెబ్బలు తీస్తే నాకు జల్లు వాడు ఆడిన వాళ్ళ తప్పులకు వాళ్ళ తప్పులకు. బిగ్ బాస్ షర్ట్ ఉంచిండ్రా తీసేసిర్రా కూలిపోయేసిర్రా అయ్యో నేను చూస్తా అనుకుంటున్నా. మళ్ళీ కొత్తది కడతారు నెక్స్ట్ బిగ్ బాస్ కి, మళ్ళీ కొత్తది వేస్తారు షర్ట్, మళ్ళీ రావాలనుందా? ఫ్యాన్స్ బాగున్నది కదా జనం, ఫ్యాన్స్ ఉన్నారు కదా బాగా. ఎప్పుడు రోజుకు ఎన్ని కార్లు వస్తాయి ఎన్ని పోతాయి అన్నది తెలియదు, నాకే ఆట వస్తుంది, గుడ్డ నొప్పికొస్తుంది. ఫోటో ఒకటేనా? ఇంట్లో వాళ్ళందరికి ఫోన్లే చూపిస్తారు, ఇంట్లో వాళ్ళందరికి వీడియో కాల్ చేస్తారు, మాట్లాడకపోతే ఎట్లా? మనం గౌరవించుకుంటేనే జనం చూసి. అంటే బిగ్ బాస్ అయిన తర్వాత పెరిగిందా? ఇప్పుడు ఎక్కువ పెరిగింది, అప్పుడున్నది ఇప్పుడు ఇంకా బాగా పెరిగింది. ఇప్పుడు బాగా పెరిగింది. మీరు రాకుండా మీ దండం పెడతా అన్న కానీ వస్తారు. పెద్దన్న కనబడపా, ఎక్కడో సౌండ్ ఉంటాడు, ఏంలా చూసినా కానివాడు, బయట అన్న కనబడకపా. అదే బిగ్ బాస్ సారు. నేను ఇంకొక ముచ్చట అడిగేది ఉంది. ఏంటది? ఏం ముచ్చట అంటే అన్నలు అక్కయ్య అన్నలు మీ ఫ్యామిలీ మీ కుటుంబం గురించి ఎంత మంది అని చెప్తా. సరే మా నాన్నగారు అమ్మగారు లేరు ఇప్పుడు, తెలుసు కదా. నాగేశ్వరరావు, నాగేశ్వరరావు గారు లేరు బాబా, ఆయన లేరు. సో నాకు ఒక పెద్ద అన్నయ్య ఉన్నాడు, ముగ్గురు పెద్ద అక్కయ్యలు ఉన్నారు, నేనే చిన్నోడిని అందరికన్నా ఇంట్లో. బట్ వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ మనవాళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, అంతా కలిపి మా ఫ్యామిలీ 21 మంది. జనం బాగుంది, పెద్దది ఫ్యామిలీ, పెద్దది పెద్దది. పెద్ద కొడుకు ఏమన్నా పిల్లలు అయిందా? అది నేను అదే అడుగుతున్నా, నువ్వు అడిగినట్టే ఇద్దరిని అడుగుతున్నాను నేను కూడా అదే.
ఎప్పుడు ఇస్తున్నారు మనవాడిని మనవాడినో మనవరాలో ఏమో తెలియదు కదా. ఇక కొడుకుతోని నేను సినిమాలు చేసిన కదా. అవును చేసినావు నువ్వు, ఇద్దరు కొడుకుతో చేసినావు కోడలతో చేసావు. మరి చిన్న కొడుకు పెళ్లి సంబంధం చూస్తురే నన్ను. ఆయనకి వదిలేసిన ఎందుకు? ఆయనే చేసుకొని నచ్చిన చూడాలి కదా. కొద్దిగా చూడాలా? అంతేనా? అన్న నువ్వు చూడాలి, నువ్వు చూడకుండా నేను చూడాలంటే మామూలు మత్తు మంది ఉన్నారు. మత్తు మంది ఉన్నారా? బాగా మంది ఉన్నారు ఆడిపిల్లలు. చెప్తాను నేను చెప్తాను ఇట్లా గంగవ్వ అన్నది అని చెప్తానులే. నీ పెద్ద కోడలు కంటే కొద్దిగా దొడ్డు నామని సతం చూస్తా ఆమె ఎంత బక్క ఉన్నది ఇంతే తింటది. ఏది కోడల అన్నం తినవాణి? అబ్బో నీ గొంతు బాగుంది, నాకు భయం అవుతుంది. బాగున్నారు ఇద్దరు, మంచుకున్నారు. కడుపు నిండినట్టు ఉందా? బాగానా? ఇల్లు పరీక్ష పెట్టుకో. గీడేం చెప్తున్నావే? నమస్తే గంగవ్వ. ఈయన ఎవరు? మా కొడుకు సార్. మనకు నేను సార్ దగ్గర ఎందుకు వచ్చిన అన్నది నీకు తెలియదా సార్? మన సినిమా ఉంది వాళ్ళు వైల్డ్ వైల్డ్ లాగు ట్రైలర్ సార్ క్రాక్ ఉంది సార్. నచ్చిందా? ఓరంగా పిస్తోల్ బట్టి గుబికి గుబికి హైలైట్ ఉన్నాయి సార్. సార్ నిజంగానే సార్? మీరు నేనే నేను చెప్పు సార్. నాకు మీరు నిజం అనిపించలేదు సార్. నాకు ఇంకా సారు ఇంటికాడ కొట్టరు సార్. నీళ్ళు పట్టవన్నా పట్టాడు, ఎప్పుడు ఇంటికాడ ఏం పని చేయ ఏంరా సార్? ముంగట మళ్ళీ నాకు ఇట్లా అంటావు? ఏం పని చేయడా? ఏమి ఏం చేయడు సారు? ఆమెను చూసావు, ఆమె వయసు ఎంత, నీ వయసు ఎంత, పని చేసి హెల్ప్ చేయాలి కదా సార్. చేస్తా సార్, తిడుతుంది. పని చేయకపోతుంది ఇట్టినా సార్? అంతే కదా కరెక్ట్. ఆమె తిట్టినా ముద్దుగానే ఉంటుంది, తిట్టినట్టు ఉండదు. తిడితే కొంచెం వేరే అయితే తరు. ఇంకోటి సార్, మన వైల్డ్ డాగ్ ఉంది కదా సార్, ఈ మూవీకి వైల్డ్ డాగ్ అని ఎందుకు పెట్టారు సార్? అంటే ఆ పేరు వైల్డ్ డాగ్ అంటే ఏట కుక్క. ఏట కుక్క ఒక దాని మీద ఒక జంతువు వేరే జంతువు దేని మీద కన్నేసిందంటే దాన్ని చంపే వరకు వదలదు, అడవిలో ఉండే కుక్క. ఈ విజయవర్మ నా క్యారెక్టర్ ఆ సినిమాలో వైల్డ్ డాగ్ క్యారెక్టర్ వాడు కూడా అంతే. ఎవరన్నా క్రిమినల్ని పట్టుకోవాలంటే దొరికే వరకు వదలడు, దొరికిన తర్వాత పశాక్. కానీ సార్ ఇప్పుడు ఇదంతా కొండలల్లో అక్కడక్కడ వేసారు కదా, ఎక్స్పీరియన్స్ ఎట్లా అయింది సార్ మీకు? ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. కొండల్లో కొంచెం చలి పెట్టింది, అంటే -2 degrees టెంపరేచర్ చలి, బాగా హైట్లో 15,000 అడుగులు, గాలి ఆడదు, ఊపిరి ఆడదు, కొంచెం వేసింది. బట్ సినిమా కోసం కదా చేసినాం. బాగా కానీ బాగుంది. అంటే ఇక హిమాలయన్ కొండల్లోకి పోయినాం, ఆ మంచు కొండల్లోకి. చాలా మంచిగా ఉంది. అరే నువ్వు ఆగురా కొద్దిగా, సారు నేను అడుగుతా. ఇది ఇదేనా రోజు? రోజు ఇదేనా? వెరీ గుడ్. కరోనా టైంలో మీరు బిగ్ బాస్ అభిజులకు రాలేదు? రాలేదు. అయితే సమంత మేడం వచ్చింది, నేను బయట ఉండి చూసిన టీవీలా. అయితే సారు సినిమా కరోనా టైంలో ఆ జంగల్లో దానికోసమే పోయినాం ఆ జంగల్లోకి, అందుకనే కోడల్ని పంపించిన. కానీ సార్ ఇప్పుడు మీ సినిమా అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది సార్, ఒక క్రేజ్ ఉంటుంది. ఈ సినిమాలో మాకు ఏ క్రేజ్ చూపెడతారు? చూసినారు కదా ట్రైలర్లో, అదే కొత్త. నిజం దెబ్బ తాకుడేనా మీకు? ఆ సినిమా దెబ్బలే. కొన్ని నిజంగానే జరిగినాయి, తగిలినాయి. అక్కడ ఆ అడవిల్లో కదా గీసుకుపోవటము అన్నీ జరిగినాయి నిజంగానే. సార్ ఈ సినిమా గురించి మా అవ్వకు నాకు ఇంకా మా గ్యాంగ్ ఉన్నారు, కచ్చా గ్యాంగ్, అలా కొంచెం అర్థమవుతారు చెప్పారు. కచ్చా గ్యాంగ్ ఏంటి? మంచి గ్యాంగ్. మేము కచ్చా గ్యాంగ్ అంటాం సార్. నువ్వు అంటావా? నేను అన్నాను కచ్చా గ్యాంగ్ అని. అది ఇప్పుడు మనకి ఒక 10 ఏళ్ల క్రితము గుర్తుందా, 8 ఏళ్ళు 9 ఏళ్ల క్రితము గోకుల్ చాట్లో బ్లాస్ట్ జరిగింది, లుంబిని పార్క్లో జరిగింది, తర్వాత కోనార్క్ బిల్డింగ్లో జరిగింది, ఆదిల్ షుక్ నగరు. అట్లాగే మన దేశం అంతా జరిగినాయి అప్పుడు బ్లాస్ట్లు. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గ్యాప్లో ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. ఆ బ్లాస్ట్లకి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ బ్లాస్టింగ్ చేసింది. ఇట్లా అంతా కలిపి 300 మంది వరకు పోయారు. అది ఎవరు చేశారు, దానికి నాయకుడు ఎవరు, వాడు ఎక్కడున్నాడు, వాడిని పట్టుకుని తీసుకొచ్చి న్యాయం చేయాలి దేశానికి అనేది సినిమా. అది ఏదో సీరియస్గా ఉండదు,
బాగా కమర్షియల్ గా మంచిగా ఉంటుంది. అప్పట్లో ఒక సినిమా ఉండే సార్ మీది గగనం సినిమా, అది అది దీని ఫ్యాన్ సార్ దానికి. మళ్ళీ అవే ఇప్పుడు ఇంట్లో చూసిన సార్. నెక్స్ట్ సినిమా ఎట్లుంటే సార్? మళ్ళీ నెక్స్ట్ది నెక్స్ట్ది ఉంటుంది. రెండు సినిమాలు చేస్తున్నా. ఒక ప్రవీణ్ సత్తారు అని ఒక ఆయన ఉన్నాడు, గరుడ వేగా అని సినిమా తీసినాడు ఆ డైరెక్టర్తో. అది కాకుండా సోక్ గడి చిన్న ఆయన చూసినావా, దానికి టూ బంగారరాజు అని వేరే లెవెల్ ఉంటుంది. అది అది చేయాల. దేవుళ్ళ సినిమాలు అన్నీ ఎప్పుడు తీస్తారు సార్? ఇంకెన్ని తీయమంటావు గంగవా, చేసినా కదా ఒక రెండు మూడు. అన్నమయ్య చూసావా? చూసిన. దేవుళ్ళే అంటే బాగా ఇష్టం. ఏడుపు కష్టాలే అన్ని చూసుకుంటే ఇస్తాం. ఏడుపు కష్టాలంటే ఇష్టమా? ఎందుకు? మనం స్టార్టింగ్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, టెర్రరిజము టెర్రరిస్టులు ఈ బాంబులు ఇవన్నీ మొదలైనప్పుడు టెర్రరిస్ట్ని వెళ్ళి పట్టుకోవడం ఇండియన్ గవర్నమెంట్ తయారు చేసినారు. వాళ్ళకి అదే పని. ఇప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు, మనం మనం మన చుట్టూ కూడా తిరుగుతూ ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు. వాళ్ళ పేర్లు బయటికి రావు. అంటే తెలుగు ఇంగ్లీషు తెలుగా ఏది? అయితే అవ్వా ఇది ఇంగ్లీష్ సినిమానా తెలుగు సినిమా? తెలుగు సినిమానే. మన వాళ్ళు ఎన్నుకున్నారు కదా సార్ ఐదుగురు, వాళ్ళతో ఎట్లా అనిపించింది సార్ ఎక్స్పీరియన్స్? వాళ్ళు టీము మొత్తం టీమ్ చాలా మంచిగా అనిపించింది. కలుస్తావా వాళ్ళని? గంగవా రాజు ఇదిగో వీళ్ళందరూ అడిగినావు కదా ఇందాక, వీళ్ళు నాతో పని చేసినారు. అన్నా అందరికీ నమస్తే. అన్నా వైల్డ్ డాగ్ ఉంది కదా, ఆ సినిమా గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పురా. ఫస్ట్ నాకు ఇలాంటి ఒక సినిమాలో అవకాశం రావడమే గ్రేట్. ఈ కేవలం నాగ్ సార్ వల్లనే వచ్చిన సినిమా ఇది. తప్పు చేస్తే తిట్టారు. అంటే అక్కడ తిట్టి తీసుకున్నాను దగ్గరికి. ఇప్పుడు కూడా అమ్మ తిడుతుంది, టైం కలిసి అన్నం పెడుతుంది. అంతే కదా? సేమ్ థింగ్ సార్, అలాగే చేశారు. ఆప్కు దోనోకో నమస్కార్. తో మే జసే యహాన్ సే నహీ హూ, మే ఛత్తీస్గఢ్ సే హూ, ఉదర్ సే ఆయా హూ, ఔర్ స్టార్టింగ్ హై మేరే కరియర్ కా హిందీ. అయ్యి హిందీ తోడా 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 కొంచెం. హిందీ అన్న మాట్లాడతాడు, ఇంగ్లీష్ అన్న మాట్లాడతాడు, నీ ఇష్టం. ఇంగ్లీష్ వస్తాది, హిందీ వస్తాదిరా, నీకు తెలుగు వస్తుందా? నువ్వు ఎడవైనవరా పొమ్మని సరపిండి పెడితేనే పాస ఫెయిల్ అవుతావా? సరపిండి తిరిగి నాకు బడి ఇంట్లో పిండి లాంటి. ఈ చదువుకోలేదా? తెలుగు థోడా థోడా. తో కరియర్ కి శురువాత్ మే ఇత్నీ బడీ ఫిల్మ్ మిల్నా హీ బహుత్ బడీ బాత్ హై. వో భీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్స్ నహీ హూ, ఎక్స్పీరియన్స్ నహీ హై, ఉస్కే బావజూద్ ఇతని బడీ పిక్చర్ మిల్నా ఔర్ బహుత్ ఛాలెంజింగ్ థా. జితనా 70 డేస్ షూట్ థా, 300 సే జ్యాదా లొకేషన్ థా, ఔర్ వెదర్ బహుత్ ఖరాబ్ థా, మైనస్ 0 డిగ్రీ ఔర్ ఉస్కే మైనస్ అలీ. పహలీ బార్ స్నో ఫాల్ దిఖా వహాన్ పే, ఫస్ట్ టైం స్నో ఫాల్. తో మొత్తానికి అయితే సార్ చెప్పింది సినిమా తోపు, నేను నా ఎక్స్పీరియన్స్ కూడా తోపు అని చెప్తున్నాను. అంతే నచ్చింది నాకు, ఇంకా నచ్చింది, అర్థమైంది కదా. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్, ఎందుకంటే వెళ్ళిన లొకేషన్స్, ఆ మంచులో ఆ చలిలో యాక్ట్ చేయడం చాలా కష్టం. మీరు చూసినట్టే వీడియోస్ అవన్నీ, సో అది మంచి ఎక్స్పీరియన్స్. ప్లస్ ఇంకా ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్తో పక్క నుండి చేయడం, అంటే ఎన్నో నేర్చుకున్నాం సార్ దగ్గర నుంచి, అవన్నీ బాగా గుర్తుండిపోతాయి. మీకు ఈ సినిమాలో ఒక ఫేవరెట్ అంటే ఒక సీన్ ఉంటాయి కదా సార్, ఆ డైలాగ్ ఒక్కసారి మాకోసం ఇచ్చు ఇట్లా. అదే ట్రైలర్లో ఉన్నట్టే ఒక చోట సార్ అంటారు, ఒకరు వచ్చి మన దేశంలో ఇంతమందిని చంపి మనం ఏం చేయలేకపోతున్నామంటే నేను ఊరుకోను అనేది, అది చాలా పవర్ఫుల్. సో అది ఆ సీన్ మా అందరికీ కూడా, మేము అప్పటి వరకు ఏదో పని చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని ఉంటుంది, ఆ సీన్లో సార్ మాకు రియలైజ్ చేపిస్తారనమాట ఎంత గొప్ప మిషన్కి వెళ్ళబోతున్నాము అని. సో అది చాలా నచ్చిన. ఓ ఫెంటాస్టిక్ సార్, నమస్తే నమస్తే. ఫర్ మీ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. The very first reason is very obvious, to be blessed enough to share the screen space with Naag sir, and I would like all of you to watch the film when it releases on 2nd of April. Idante em artham ayindi ee cinema la adhe cheppandu ah sir adhe cheppandu sir copy paste sir mari copy paste copy ill ratri poi aalu chapalu pattukuni కోళ్ళు పట్టుకుని బయట టెంట్లో ఉండి ఒక చిన్న రౌండ్ వేసి మంచిగా ఫ్రెష్గా వీళ్ళందరూ బయట జంగల్లో అన్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న రౌండ్ వేయకపోతే ఆ చల్లికి ఎలా బర్దాస్ అవుతుంది ఏదో కొంచెం. మూడు నెలల లాక్డౌన్లో ఇంట్లో ఉన్నాం,
అసలు ఏం చేయలే, ఖాళీగా కూర్చుని ఒక నాలుగు గోడల మధ్య సడన్గా ఇలా బయటకు వదిలేస్తే ఎలా ఉంటుంది, అది కూడా మళ్ళీ మనల్ని తీసుకెళ్ళి వదిలేస్తే ఎలా ఉంటుంది. సో అది కొంచెం కొంచెం సార్. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? April 2nd. ఈ సినిమా బాగా హిట్ అవుతుంది. బాగా కాదు బా, ఇది నేను చేసింది ఏమి ఉండేను రా, ఇదే రిలీజ్ అయ్యి బాగా హిట్ కాలేదా? ఇస్మార్ శంకర్ అదాని కంటే ఇది మూడు అంత ఎక్కువ అవుతుంది. మూడు అంత ఎక్కువ అవుతుంది. నేను పెద్ద ముచ్చట చెప్తాను చెప్తాను కదా, ఏది చెప్తాను కదా, మనవడు పుడుతున్నాడా? మనవడు కాదు, పెళ్లి అయింది చేసిన. సరే ఇక ఇన్నొద్దురుగా ముచ్చట చెప్తా అన్నది ముచ్చట చెప్తానా? నాకు ఇల్లు అయింది. అయిపోయిందా? గంగవ షో చూడాలా అయితే సబ్స్క్రైబ్ మై విలేజ్ షో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై విలేజ్ షో, లైక్ సబ్స్క్రైబ్ టు మై విలేజ్ షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే.